తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సందర్శించారు। ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ను పూర్తి స్థాయి కోవిడ్-19 హాస్పిటల్ గా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు। ఈ కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ దేశంలో ఎక్కువ కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు। తూర్పు గోదావరి జిల్లాలో 2,50,000 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 26,000 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు। ప్రస్తుతం 14,000 యాక్టివ్ కేసులు జిల్లాలో ఉన్నాయని అన్నారు। జిల్లాలో అనేక హాస్పిటళ్లు పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చారని, అందులో భాగంగానే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ ను కూడా కోవిడ్ హాస్పిటల్ గా మార్చారని మంత్రి తెలిపారు। ఒకేసారి 8,000 కేసులు వచ్చినా సరే మానిటరింగ్ చేసే కెపాసిటీ జిల్లా వైద్యులకు ఉందని, జిల్లాలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, హోం క్వారంటైన్ ఉపయోగించుకుని త్వరితగతంగా కోలుకోవాలని అన్నారు। తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మాట వినపడినప్పటి నుండి నేటి వరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా నిద్రాహారాలు మాని ప్రజల ప్రాణరక్షణే మాకు నిజమైన సేవని, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు। మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా జబ్బుకు డబ్బు అక్కర్లేకుండా వారి ఆరోగ్యాన్ని రక్షించాలనేటువంటి ఒక లక్ష్యం ఎంచుకున్నటువంటి వ్యక్తి। దానిలో భాగంగానే దేశంలో ఎక్కడా లేకుండా మరే ఇతర రాష్ట్రాల్లో జరగనటువంటి టెస్టుల నిర్వహణ మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు। దానిలో భాగమే తూర్పుగోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు వారి యొక్క టీం ఏదైతే ఉందో టీం అంతా కలిసి 2,50,000 టెస్టులు చేస్తే 26,000 పాజిటివ్ కేసెస్ వచ్చినట్టుగా నమోదైంది। అందులో 14,000 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి। మరలా ఇవాళ ట్రిపుల్ సి సెంటర్స్ కానీ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు, కాకినాడ జీజీహెచ్ని పూర్తిగా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా మార్పు చేయటం దీనిలో భాగమే। ఇప్పటి వరకు మనకి 8,000 కేసులు ఒక్కసారి వచ్చినా కూడా వారిని అకామిడేట్ చేయడానికి అకామిడేషన్ సిద్ధం చేశారు। ఇవాళ వరకు ఉన్నటువంటిది 2,000 పైచిరుకు కేసుల్ని పూర్తిగా ట్రీట్ చేసేటువంటి కార్యక్రమం। ప్రధానంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఒక్కటి 35,000 విలువ చేసే ఇంజెక్షన్, అంటే పేదవాడు ఖరీదు చేయలేనటువంటి ఇంజెక్షన్। ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రజా ప్రాణరక్షణ కోసం డబ్బు ఎంతైనా కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదని। ప్రభుత్వ పరంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి పరిస్థితి, హైదరాబాద్ నగరాల్లో కూడా లక్షలాది రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి। కానీ ఇది బాధ్యత గల ప్రభుత్వం, ప్రజారోగ్య రక్షణే మా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం। ఇందులో వైద్యులు, ప్రభుత్వ వైద్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా వారి ప్రాణాలకు తెగించి ప్రజా ప్రాణరక్షణ కోసం పనిచేస్తున్నారు। అందులో శానిటరీ వర్కర్స్ ఉన్నారు, అలాగే ఏఎన్ఎంస్ ఉన్నారు, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయ వ్యవస్థలో పనిచేసేవారు ఉన్నారు। ముఖ్యంగా పోలీస్ శాఖ 24 గంటలు పనిచేస్తూ ఉంది। దానితో పాటు రెవెన్యూ శాఖ, వైద్య సిబ్బంది, వీరందరూ కూడా చాలా, అంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విపత్తు నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచనల్ని ప్రతి క్షణము తీసుకొని ఒక గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో పనిచేస్తూ ఉన్నారు।